కూడా బయటికి వచ్చే అంత భయం ఉన్నది ఈ రోజుల్లో. ఆ స్నేక్ గ్యాంగ్ ఏమిటి, ఫామ్ హౌస్లో రేప్స్ ఏమిటి, ఇలాంటి గ్యాంగ్స్ అన్ని రెచ్చిపోతూ ఉంటే మహిళలకి ఎక్కడుంది రక్షణ అని చెప్పి నేను హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా. గ్యాంగ్ రేపులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకొక విషయం, ప్రపంచవ్యాప్తంగానే వ్యతిరేకించినటువంటి క్లబ్ ఒకటి, ప్లేబాయ్ క్లబ్. ప్లేబాయ్ క్లబ్ అశ్లీలత గురించి తెలిసి కూడా ఆ క్లబ్కి ఇక్కడ ప్రోత్సాహం ఇచ్చారు, క్లబ్ని తెరవనిచ్చారు. గోవా లాంటి ప్రదేశంలో కూడా ఆ క్లబ్కి ఇప్పుడు స్థానం లేకపోతే, గోవాలో కూడా వ్యతిరేకించిన తర్వాత కూడా ఆ క్లబ్ని ఇక్కడ హైదరాబాద్లో తెరడం అనేది వీరి ఒక ఆలోచన విధానానికి తెలియపరుస్తుంది. ఇలాంటివన్నీ, మహిళలపై హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో మహిళలు ఇలాంటి హత్యలకు గురి కాకుండా వారి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడే విధంగా భద్రత కల్పించాలి అని చెప్పి నేను హోమ్ మినిస్టర్ని కూడా కోరుకుంటా ఉన్నాను. అందుకని మీ విషయాలు మీరు చక్కబెట్టుకోండి, మీ గవర్నమెంట్ని మీరు చక్కబెట్టుకోండి, కానీ అడ్మినిస్ట్రేషన్ చక్కబెట్టుకోండి, మహిళల రక్షణ ఇవ్వండి, మహిళల రెస్పెక్ట్ని కాపాడండి. ఎవరో పాటి మా ఇష్టంగా మేము ఇచ్చుకున్నాం, మాకు కొరత లేదు, ఆస్పిరెంట్స్ కొరత లేదు. కానీ ఒక మంత్రిగా మంచి సమర్థవంతంగా పనిచేసినటువంటి సునీతా లక్ష్మారెడ్డి, జిల్లాలో అందరికీ సుపరిచితాలు కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే భయపడుతున్నట్టు నాకు ఫీల్ అవుతున్నా. నేను భయపడుతూ ఆమెని బలిపశువు చేయడం అనేది ఎంత పొరపాటు. మరి ఒక మహిళ ఎంపీగా నిలబడితే బలి అవుతుందా, బలి పశువు అయిపోతుందా? కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు వాళ్ళకి సూటిగా వేస్తూ, మీ ఎలక్షన్ ప్రచారం మీరు చేసుకోండి, కానీ మా క్యాండిడేట్పై ఎలాంటి విమర్శలు చేసే హక్కు మీకు లేదని తెలియపరుస్తుంది. ఇప్పుడే నాకు ఫోన్లు వస్తున్నాయి జిల్లాల గ్రామ పంచాయతీ నుంచి, రుణమాఫీ లిస్టులు, ఎవరైతే రైతుల లిస్టులు రుణమాఫీ చేస్తున్నామనే లిస్టులని గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డ్స్లో వేస్తున్నారు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ. ఇప్పుడు ఏమిటి అది, మొబ్బే పెట్టేందుకే, ఓట్లు దండుకునే విధంగానే ఒక ప్రభుత్వం పరంగా గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు, మరి ఎలక్షన్ కోడ్ వెలువడిన తర్వాత కూడా గ్రామ పంచాయతీలో వీళ్ళకి ఫలానా ఫలానా లిస్టులో ఉన్న వాళ్ళకి మేము మరి రుణమాఫీ చేస్తున్నామని పేర్లు ప్రకటించడం ఎంత సమంజసం? అది ఎలక్షన్ కోడ్కి విరుద్ధం కాదా? కానీ నేను కోరేది ఏమంటే, ప్రభుత్వ పరంగా మేము కోరేది ఏమంటే, ఊరికే అప్పుడు కూడా హామీలు ఇచ్చిన వాడే ఎలక్షన్లో చేస్తామని రుణమాఫీ ఇంతవరకు చేయలే, ఈరోజు లిస్టులు ప్రకటించినాడంటే దానికి ఏమి, దానికి వాల్యూ ఏముంది? వాళ్ళకి బేబాకీ సర్టిఫికెట్స్ అని ఉంటాయి, నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రతి లిస్టులో ఉన్నటువంటి పేరుకి వాళ్ళు నో డ్యూస్ బేబాకీ సర్టిఫికెట్ ఇస్తే కానీ దానికి సార్థకత రాదు. అందుకని అది మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా రైతుల పరంగానే పోరాడే వాళ్ళం, రుణమాఫీ చేసినటువంటి వాళ్ళం. మరి ఇలాంటి ఒక పరిస్థితుల్లో మళ్ళొకసారి ప్రజలను మోసగించే విధంగా వీరు చర్యలు తీసుకుంటున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా, ముఖ్యంగా రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. మీ ఊళ్ళలో ఎక్కడైతే మీ పేర్లు వేశారో మా రైతు సోదరులకు కూడా మేము కోరుతుంది, మీరు మీ బేబాకి సర్టిఫికెట్లు కావాలా మీ చేతిలో, అది ఇచ్చినారంటే మాకు ఎవరికి, వాళ్ళకి కూడా భరోసా వస్తుంది, మాకు తప్పకుండా రుణమాఫీ అవుతుంది అని చెప్పి. కాబట్టి ఇలాంటి చర్యలంతా వీళ్ళు చేస్తూ ఈ ఎలక్షన్లో కూడా వాళ్ళు ఇట్లాంటి మోసపూరితపు కార్యక్రమాలు చేస్తున్నటువంటి దానికి ఇక్కడ ఓటర్లు కానీ, ముఖ్యంగా రైతులు కానీ మరి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినందుకు మీ అందరికి కూడా నా కృతజ్ఞత. కహ దో హిందుస్తాన్ సే కి హమ్ ఇస్ బాత్ కో మాన్నే కో తయార్ నహీ, హమే ఆప్ దబా నహీ సక్తే హమ్ ఆగే బడేంగే.